శేషాచలం అటవీ ప్రాంతం చిరుత పులుల ఆవాసం. ఇక్కడ చిరుతలతో పాటు అనేక వన్య మృగాలు, వన్యసాధు జంతువులు నివాసంగా శేషాచలం అటవీ ప్రాంతం ఉంది. జీవ వైవిధ్యానికి, ప్రకృతి రమణీయతకు కేంద్రంగా శేషాచలం అటవీ ప్రాంతం విరాజిల్లుతోంది. శ్రీ వెంకటేశ్వరుని వైభవంతో పాటుగా ఎన్నో ఔషధ మొక్కలు లభ్యమయ్యే ప్రాంతం శేషాచలం రిజర్వ్డ్ ఫారెస్ట్. ప్రశాంతంగా ఉన్న శేషాచలంలో 6 ఏళ్ల బాలికపై చిరుతపులి దాడి చేసి చంపేసిన ఘటన తీవ్ర కలకలం రేపిందనే చెప్పాలి. మ్యాన్ఈటరా కాదా అనేది నిర్ధారించుకునేందుకు చిరుతపులి నమూనాలను ఐసర్ కి తిరుపతి ఎస్వీజూ పార్క్ అధికారులు పంపారు. ఈ ఘటనతో అప్రమత్తమైన టీటీడీ అటవీ శాఖ అధికారులు అలిపిరి నడక మార్గంలో 7వ మైలు నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు హై అలర్ట్ జోన్ గా ప్రకటించారు. 14వ తారీఖున చిరుతను అటవీ శాఖ అధికారులు పట్టుకోగా మరో చిరుతను సైతం అదే ప్రాంతంలో పట్టుకుని ఈ 2 చిరుతలను తిరుపతిలోని ఎస్వీ జూ పార్కు తరలించిన అధికారులు చిరుతపులి మ్యాన్ఈటరా కాదా అనేది తెలుసుకునేందుకు నమూనాలను సేకరించారు. అటవీ శాఖ అధికారులు బోనులో బంధించిన చిరుతలు ఎస్వీజూ పార్క్ లో క్వారంటైన్ లో ఉన్నాయి. తిరుపతి ఐసర్ నుంచి వచ్చి శాస్త్రవేత్తలు ఈ 2 చిరుతల నమూనాలను స్వీకరించారు. వాటిని పూర్తి స్థాయిలో పరీక్ష చేయడానికి 20 నుంచి 30 రోజుల సమయం పడుతుంది. అక్కడ దొరికిన మూలాల ద్వారా డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తారు. మొదట అవి చిరుతవా కాదా అనే పరీక్ష నిర్వహిస్తారు. బాలిక శరీరం నుంచి నమూనాలను, అదేవిధంగా ఘటనా స్థలంలో సేకరించిన చిరుతపులి లాంటి వెంట్రుకలు, రక్తం, యూరిన్ నమూనాలను సేకరించిన తర్వాత జూ పార్కు తరలించిన చిరుతపులి వెంట్రుకలను, యూరిన్, మోషన్ నమూనాలను సేకరించి ఐసర్ శాస్త్రవేత్తల ద్వారా ల్యాబ్ కు పంపామని, డిఎన్ఏ పరీక్షలు 3 దశల్లో ఉంటాయని, ఈ పరీక్షలకు 2 వారాలు సమయం పడుతుందని ఐసర్ శాస్త్రవేత్తలు తెలియజేశారు. క్వారంటైన్ లో ఉన్న అనిమల్స్, ఇప్పుడు 2 అనిమల్స్ మన దగ్గర ఉన్నాయి. దాన్ని రెగ్యులర్ గా మానిటర్ చేస్తున్నాము. మైనర్ ఇంజరీస్ ఉంటే దానికి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. రెగ్యులర్ ఫీడ్ కూడా జోన్ నుంచి దాన్ని ఇస్తున్నాము. ఐసర్ ఇన్స్టిట్యూట్ నుంచి దాన్ని బ్లడ్ శాంపిల్స్, బ్లడ్ అంటే బ్లడ్ స్టెయిన్స్, అదేవిధంగా హెయిర్ శాంపిల్స్ వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు. అది అనాలిసిస్ చేస్తున్నారు. అది ఇంకా ఒక 2 వీక్స్ టైం పడుతుంది. అని దాని నుంచి పూర్తి వివరాలు రావడానికి, డిఎన్ఏ లెవెల్ ఇన్ఫర్మేషన్ రావడానికి మనకి 2 వీక్స్. చిరుతపులి బాలికను చంపిందా అనేది ఐసర్ శాస్త్రవేత్తలు ఇచ్చే నివేదిక ద్వారా నిర్ధారణ అవుతుంది. ఇందులో 3 దశల్లో నమూనాలను పరీక్షిస్తారు. ఇందులో ముందుగా డిఎన్ఏ సారం గుర్తించే ప్రక్రియ ఉంటుంది. 2వది మాలిక్యులర్ మార్కర్ బట్టి ఆ నమూనాలు చిరుతపులివా లేక వేరే వన్యమృగానివా అనేది గుర్తిస్తారు. మైక్రో శాటిలైట్ మార్క్స్ బట్టి వచ్చే నమూనాలు ఒకటైతే ఆ జంతువు మ్యాన్ఈటరా అవునా కాదా అనేది నిర్ధారణ అవుతుంది. ఐసర్ శాస్త్రవేత్తలు పూర్తి స్థాయిలో ఇచ్చిన నివేదిక ప్రకారమే ఆ చిరుత మ్యాన్ఈటర్ అయితే ఎస్వీ జూ పార్క్ లోనే ఉంచుతారు. మ్యాన్ఈటర్ కాకపోతే అటవీ ప్రాంతంలో వదిలేస్తామని న్యూస్ 18 తో ఎస్వీ జూ పార్క్ క్యూరేటర్ సెల్వం చెప్పారు.